हाय फ्रेंड्स वेलकम टू आवर चैनल तेलंगाना शावकारी। ई रोजु तेलंगाना शावकारी चैनल्लो तेलंगाना स्पेशल वंटैन सर्वपिंडिनी मनम सोरकायतो कूडा एला चेसुकोवच्चो चूद्दाम। इदी चाला टेस्टीगा उंटुंदी अंड तेलंगाना स्पेशल वंट काबट्टी प्रति ओक्करू तप्पकुंडा ट्रై చేయాలి। ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామా। ఈ రోజు మనము తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి చేసుకుందాము। దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, కారము, ఉప్పు, నువ్వులు, 1 గంట శనగపప్పు వాటర్ లో నానబెట్టుకోవాలి। సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, సొరకాయ తురుము ఇలా తురుముకోవాలి। ఇవన్నీ పిండిలో వేసి కలుపుకోవాలి। కొంచెం గోరువెచ్చని వాటర్ తో కలుపుకోవాలి। ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకోవాలి। బియ్యం పిండిలో కారము, తగినంత ఉప్పు, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, కొంచెం పసుపు, సొరకాయ తురిమింది వేసుకొని గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకోవాలి। మోలి పిండి మొత్తం కలిసేట్టు పిండి బాగా కలపాలి। కలిపిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని తడుపుకోవాలి। గట్టిగా తడుపుకోవాలి పిండి, అయితేనే సొరకాయ సర్వపిండి క్రిస్పీగా వస్తుంది। మెత్తగా తడిపితే మెత్తగా వస్తాయి రొట్టెలు। పిండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి బాగా కలుపుకున్నాక కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి। ఇలా గట్టిగా ఉంటుంది పిండి, మెత్తగా కలుపుకోవద్దు। పిండి గట్టిగా ఉంటేనే సర్వపిండి క్రిస్పీగా వస్తుంది। ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను। ఆయిల్ ఇలా రాసుకోవాలి। ప్యాన్కి ఆయిల్ రాసుకున్నాక ఈ పిండితో ఇలా ఒత్తుకోవాలి। ఇష్టం ఉన్న వాళ్ళు సర్వపిండి గిన్నె అని తెల్ల దొరుకుతుంది, అందులో వేసుకోవచ్చు, ఇట్లా ఒత్తుకోవచ్చు అందులో కూడా, కానీ నేను నాన్ స్టిక్ ప్యాన్లో ఒత్తుకున్నాను। ఇట్లా హోల్స్ చేసుకోవాలి। హోల్స్ చేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి। హోల్స్ ఎందుకంటే ఇందులో ఆయిల్ వేసుకుంటే రోస్ట్గా కాలుతుంది సర్వపిండి। ఇది పొయ్యి మీద పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి। ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని ఉమ్మగిల్లడానికి మూత పెట్టుకోవాలి। తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి రెడీ। దీని కాంబినేషను మేము పెరుగు పెట్టుకుంటున్నాము, టమాటా చట్నీ పెట్టుకోవచ్చు, అల్లం చట్నీ పెట్టుకోవచ్చు, పల్లి చట్నీ పెట్టుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు। పెరుగు అయితే చాలా బాగుంటుందని మేము పెరుగు వాడుతున్నాము। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ షావుకారి ఛానల్ ఫర్ అప్డేటెడ్ వీడియోస్। ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్, లైక్, షేర్, కమెంట్। థ్యాంక్ యూ।